హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యాని. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ. అలాంటి మటన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాము. ఈ మటన్ ఫ్రైకి ముందుగా ఒక 400 grams వరకు మటన్ తీసుకున్నానండి. ఆ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంతింత ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడేంత ఉప్పును వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వలన మనకి నీసి వాసన అనేది రాకుండా ఉంటుందండి. సో ఇలాగా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీంట్లో 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి, అంటే 150 ml దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకొని దీని మీద విజిల్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. అలా అయితే మనకి మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనకి 95% వరకు మనకి మటన్ అనేది కుక్ అయిపోవాలండి. ఇలాగా మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత విజిల్ ఇలా ఎత్తుకొని ఆవిరంతా పోయిన తర్వాత మనం క్యాప్ తీసేసుకొని చూసుకోవాలండి, లేదంటే కుక్కర్తో కొంచెం డేంజర్ కదా. ఇప్పుడు మటన్ కుక్ అయిందా లేదా చూద్దాము. మటన్ చూసారా, చక్కగా ఉడికిపోయింది. మనం ఇలా ఫోర్క్తో విరిపితేనే చాలా ఈజీగా వచ్చేసింది. ఈ విధంగా కుక్ అవ్వాలండి. మటన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 బిర్యానీ ఆకులు అలా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్కి. ఇప్పుడు 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలాగా కాదు అనుకుంటే మీరు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చి వరకు నేను పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం డెకరేటివ్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది కరివేపాకు వలన. ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేస్తున్నాను. కొంచెం పైన టేస్టీగా వస్తుంది కదా మసాలా అన్నది, అందుకని మనం మళ్ళీ వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదండి, ముందుగా కుక్ చేసుకున్న మటన్ మొత్తం కూడా వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా కూడా ఇంకిపోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి వాటర్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది. దీంట్లో 2 టీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాలు 2 కలిపి మిక్స్ చేసిన పౌడర్ వేస్తున్నానండి. దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నాను, గరం మసాలా 1/2 టీ స్పూన్, సాల్ట్ కొంచెం రుచికి సరిపడేంత, ఇందాక మనం వేసాం కదా ఇప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ముక్కకు పట్టేటట్టు ఈ మసాలా అంతా కూడా మనం కలుపుకోవాలండి. ఇది ఇలా ఫ్రై చేసుకోవడానికి 10 మినిట్స్ పైన పడుతుంది. ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి వాటర్ అంతా కూడా దగ్గర పడింది కదండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో కావాలి అనుకునే వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, లేదు కొంచెం డ్రైగా తింటాము అనుకునే వాళ్ళు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నార్మల్గా కన్నా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారు కదా మనకి మ్యాక్సిమం వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఫైనల్గా మనకి ఫ్రై రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి ప్లేట్లోని మనం చక్కగా సర్వ్ చేసుకుంటే మనం నార్మల్ స్టార్టర్స్ కింద కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా
మనకి చాలా ఎంజాయ్ చేస్తాము. స్పైసీగా తినే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అలా వేసుకున్నాను. చూసారు కదండి, మటన్ ఫ్రైని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఎలాంటి వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చూడ్డానికి కూడా చాలా ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుంది. చూసారు కదండి ఈ మటన్ ఫ్రై రెసిపీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దివ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.